స్వయముగా పోయి ప్రభు నేనా? ఇంతటి మహాపచారమునొచ్చిన నేను నా స్వామి ఎదుట నిలువగలనా? నిలిచి మాట్లాడగలనా? ఆయనతో రాయబారమే మనకు మార్గం అంగదా. అందుకు నీవే సమర్థుడు. కపిలోకంపై కృపచూపమని మా ప్రార్థనగా శ్రీరామునకు విన్నవించు. మహాభాగ్యం అంగదా. మన అందరి మనస్తాపాన్ని ఆ కరుణాకరునకు నివేదించి నా మాటగా ఇట్లు విన్నవించు. సర్వేశ్వరుండగు జానకీరాముని శరణాంబుజంబులే శరణమనుము భక్త రక్షకుడైన పట్టాభిరాముని వాత్సల్యమే మహాభాగ్యమనుము. సర్వజ్ఞుడౌ రామచంద్రుతో వైరంబు కలనైన ఎంతని ఘటనయనుము కారుణ్యధాముడౌ శ్రీరాము శపథము తొలుదొల్త సుంతైన తెలియదనుము. దాసుడెరుగక చేసిన దోషమనుము రామనామని మారుతి ప్రాణమనుము భక్తుని యయాతి రక్షించి పవనసుతుని తప్పిదముగాచి కాపాడ ధర్మమనుమా. అంగదా, ఈ మారుతిపై ఎప్పటి వాత్సల్యం తప్పవద్దని తల్లి సీతమ్మకు విన్నవించు. శరణము నీవే శ్రీరామా, పావన నామా రఘురామా. శరణము నీవే శ్రీరామా. దశరథ నందన శ్రీరామా, దానవ భంజన రఘురామా. శౌర్య పరాజిత భృగురామా, సాధు జనావన రఘురామా. శరణము నీవే శ్రీరామా. కారుణ్యాలయ శ్రీరామా, నీరజలోచన ఘనశ్యామా. శ్రిత జన పోషణ శ్రీరామా, పతిత పావన రఘురామా. శరణము నీవే శ్రీరామా, పావన నామా రఘురామా. శరణము నీవే శ్రీరామా. అంగదా, క్షేమం బే కదా ఆంజనేయునకు సుగ్రీవాదులు భద్రమే. క్షేమం దే కదా జాంబవంతుడు కపిశ్రేష్ఠు సుఖం బుందురే. తామే వేళల రామరాజ్య మహితాదర్శంబు పాటింతురే. మా మేల్గోరుచు సత్యధర్మ పదముల్ మల్లితురే. అంగదా ప్రభు శ్రీరామచంద్ర, పతిత పావునడవు భక్తరక్షకుడవైన నీవు ధరణీభారము వహించి పాలించుచుండగా నీ పాదదాసులమైన మాకు లోపముండు నా తండ్రి. నీ కరుణాకటాక్షమున ఆంజనేయుడు అఖిల వానరానీకము సుఖులే. అంగదా, నీ ఆగమన కారణము? ప్రభు, ప్రస్తుతము కిష్కిందకు ఒక క్లిష్ట సమస్య ఎదురైనది. పరిష్కార మార్గం పరబ్రహ్మస్వరూపుడవైన నీకే విదితమని విన్నవించుకోవచ్చాను. ఏమది? పరమాత్మ, మీ భక్తాగ్రగణ్యుడైన యయాతి రాజు ప్రాణాపాయ స్థితిలో నుండగా కాపాడి మా అంజనామాత దీర్ఘాయుష్మంతునిగా దీవించినది. మాతృవాక్య పరిపాలకుడు మారుతి ఆమె ఆదేశమును అనుసరించి అభయం ఇచ్చినాడు. తరువాత ఆ యయాతి వధకు ఉద్యుక్తులైనది, అందులకై కఠోర శపథము కావించినది తామే అని తెలిసి ఆ ఆంజనేయుడు దొరపిల్లినాడు.
పొరబడుట సహజమే. సరిదిద్దుకొనుట ప్రాజ్ఞుల లక్షణం. అనంతరమైనను యయాతిని పరిచయించను కదా ఆంజనేయుడు. దీన బాంధవ, శరణార్థికి అభయమిచ్చి తప్పుట పాడియా. శ్రీరాముడు వతీంద్రుని శపథము చేసినాడని తెలిసి కూడా యయాతిని కాపాడనించిన హనుమంతుడు. ముందుగా తెలిసినచో ఇంత ముప్పు సంభవించునా ప్రభు? తెలియక జరిగిన సంఘటన కనుకే పరమభక్తుడైన యయాతిని, పాదదాసుడైన ఆంజనేయుని మన్నించమని కోరుకునుటకు మా వానర జాతి ప్రతినిధిగా దేవరచంతకు వచ్చాను. సందేశార్థము చక్కగానే ఉన్నది. అయినా మా ప్రతిజ్ఞ వ్యర్థాలాపమనియా మీ ఊహ? దేవదేవా, నీవు తలుచుకున్నచో యయాతిని రక్షింపలేవా? మారుతిని మన్నింపజాలవా? వగచి శరణన్నవాడు నీ భక్తవరుడు, రోవ అభయమిచ్చినవాడు పుత్ర సముడు, ఇరువురులు రెండు కళ్ళు కాదే తలంప పరుడెవరు నీకు వీరిలో పద్మనాభ. శిక్షాపాత్రులకు అభయమిచ్చున్నది మీరు, శపథమును ఉపసంహరించి రక్షించవలసినది మేమా?